ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నేను చూశాను. కాబట్టి దయచేసి మై డియర్ స్టూడెంట్స్, మీరు ఎప్పుడు కూడా కాడి జారేయొద్దు అంటారు. కాడి జారేసినంటే మనకు ఎద్దు మీద మనం కాడి పెడతాం, ఆ కాడి పెడితే అది కిందికి జారేసింది అనుకో, బండి ముందుకు జరగదు. సో మీరు కూడా చదవడంలో కూడా అర్థం కాకపోతే దాన్ని వదిలేసింది అనుకో, మీ జీవితం ముందుకు కదలదు. కదిలినా అది మందగమనంతో పోతుంది. మందగమనంతో పోతే మన జీవితంలో అత్యున్నతమైనటువంటి ఆశయాలను మనం సాధించుకోలేము. సో మై డియర్ స్టూడెంట్స్, అందుకనే మీకు చెప్పేది ఏంటంటే, మీరు గొప్పగా విజయాలు సాధించాలన్నా ఏది చేయాలన్నా యూ వర్క్ హార్డ్, హార్డ్ అండ్ హార్డ్ అంతే. మరి దాని వెనకాల మరి ఎంతో కృషి ఉంది అనేటువంటిది మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత జిల్లా ఏర్పడిన తర్వాత 3 సంవత్సరాలుగా మరి ఏ విధంగా విద్యాశాఖ అనేటువంటిది కష్టపడింది అనేటువంటిది, మరి 2016-17 సంవత్సరంలో మరి రాష్ట్ర స్థాయిలోనే మరి మొదటి స్థానం అనేటువంటిది, మరి 2వ సంవత్సరం కూడా మరి మొదటిసారి, మరి ఈ సంవత్సరం కూడా మరి హ్యాట్రిక్ విజయాలు రాష్ట్ర స్థాయిలో నెంబర్ వన్ అనేటువంటిది మీరు కూడా మరి ఉత్తేజం అనేటువంటి కార్యక్రమం ద్వారా మరి విద్యా వ్యవస్థను ఎంత స్పీడ్గా తీసుకెళ్ళాలంటే ఇంకా మరి మిగతా జిల్లాలో కూడా మన జగిత్యాలయం చూసేంత విధంగా మరి తీసుకురావడం జరిగింది. మరి ఆ విధంగా తీసుకొచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి మరి స్వాగతం తెలుపుతూ, అదేవిధంగా మరి ఫైనాన్స్ మినిస్టర్ రాజేశ్వర రావు గారు, అదేవిధంగా మన దానికి మేధా సంపత్తిని బట్టి మీరు అభిరుచిని బట్టి ఏ కోర్సులు అనేటువంటివి మీరు మరి ఎన్నుకోవచ్చినటువంటి దాని మీద ఒక బ్రీఫ్ మరి ఇన్విటేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి అదేవిధంగా ఉన్నటువంటి విద్యార్థులు ఈ కేరీ లేడీస్ ఇచ్చినటువంటి ఉన్నటువంటి అవకాశం లేదన్నటువంటి కదా, ఖచ్చితంగా మీరు ఒక అభిప్రాయం వచ్చింది. ఆ విధంగా మరి మాట్లాడి ఎంచుకోవాలన్నటువంటి కోరుకుంటున్నాను. మరి ఈరోజు మరి ఈ పిల్లలు సాధించినటువంటి అడ్మినిస్ట్రేటర్స్తో పాటు మరి జిల్లా కలెక్టర్ గారి చేత కూడా మరి మినిస్టర్ గారి చేత కూడా మరి కలిసి భోజనం చేయాలనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈరోజు మరి ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి మీరు ఏ విధంగా 10x10 సాధించాలనేటువంటి దాని మీద మీకు ఒక జీవితంలో ఒక మంత్రమైనటువంటిది ఒక అనుభూతి అనేటువంటిది ఉండాలనేటువంటిది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని జిల్లా నిర్దేశకుల తరఫున మనకు తెలుసు. మరి ఈరోజు మీరందరూ కూడా మార్నింగ్ లేచి టేబుల్ చూసి లేదు ఈనాడు నేను జరిగింది మన జిల్లా నిర్ణయం దాని నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయమైనటువంటి రావడం జరిగింది. అసలు ఎందుకు తనకి విద్యా వ్యవస్థ మీద అయినటువంటిది అంత మక్కువ అనేటువంటిది. కాబట్టి ప్రతి ఒక్క వెళ్ళిన తర్వాత చదవటువంటి విద్యార్థి ఎవరైనా ఉంటే ఈరోజు ఖచ్చితంగా మరి ఈనాడులో ఈరోజు వచ్చినటువంటి సండే మ్యాగజైన్లో పత్రిక అనేటువంటిది తీసుకొని ఖచ్చితంగా చదవండి. మరి మన జిల్లా కలెక్టర్ ఏ విధంగా కష్టపడ్డారు, మన చిన్నతనంలో ఏ విధంగా కష్టపడ్డారు, మరి ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మన అరవైన ఏదైనటువంటి అనుభవాలు ఏంటి, మరి తను సాధించినటువంటి విజయాలు ఏమైనటువంటి క్రియాకలాయి. కాబట్టి మరి ముందు ముందు కూడా మరి మన సాధారణ జీవితం ఏ విధంగా ఉన్నటువంటిది మీకు మీకు కూడా ఒక అది ఒక మార్గదర్శక కావాలనేటువంటి కోరుతూ మరి అదేవిధంగా వారికి సహకరించిన హెడ్ మాస్టర్స్ టీచర్స్ తోటి ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సాధించిన వారితోటి మనం కలుసుకుంటే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఏదో సాధించాలని తపనకి పదులు పెట్టినట్టు ఉంటుందని చెప్పి మరి ఈరోజు ఈ కార్యక్రమం విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ఫీల్డ్ సప్లైస్ శాఖ వారి సహకారంతో మరి
గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రివర్యులు, ఉపన ఈశ్వర్ గారు, అదేవిధంగా గౌరవ చైర్మన్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ పెద్దలు రాజేశ్వర్ గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ ఎక్స్ మాజీ ఇస్తే కాదు 10/10 కూడా సాధించాలని చెప్పి ఘనత సాధించిన విద్యార్థులు విద్యార్థులకు, వారితో సహకారం చేసిన మా విద్యాశాఖ టీచర్స్, హెడ్ మాస్టర్స్, ఎన్జిఓస్ వారందరికీ నా యొక్క శుభాభివందనలు, నమస్కారాలు. మరి ఇది జిల్లా ఇంటర్ దగ్గర నుంచి విద్య మీద ఫోకస్ పెట్టాం. నేను ఈరోజు మీ అందరి తరఫున ఈనాడు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజే నేను కూడా చూశాను, నాకు మొన్న ఏదో జస్ట్ ఒక 10 నిమిషాలు వచ్చి సార్ టెన్త్ మీద ఎందుకు ఫోకస్ పెట్టగలరు, ఏంటి మీ కారణం అంటే వారికి చెప్పడం జరిగింది. టెన్త్ అనేది చాలా క్రూషియల్. నేను కళ్ళారా చూశాను, ఇప్పుడు చూస్తున్నాను మా గ్రామంలో, టెన్త్ దగ్గర ఆగిపోతే ఇక మాకు పైకి రాడు. సో టెన్త్ ఎస్ఎస్సి అనేది 10వ తరగతి అనేది ఒక బోర్డ్ ఎగ్జామినేషన్, అక్కడి నుంచి బయటికి వచ్చే పరిస్థితి ఆడ నుంచే స్టార్ట్ అయింది. అంటే లెక్కలు వస్తాయి కదా కొంచెమైన. సో చదువుకునే వాళ్ళకి తల్లిదండ్రులు హాయే, మా అమ్మాయి అబ్బాయి 10th క్లాస్ పాస్ అయినారు అని కదా ఒక రకమైన సంతోషం ఆ తల్లిదండ్రులు ఉంటారు. అక్కడి నుంచి ఎక్కడికి పంపాలి, ఇన్ని రోజులు ఈ ఊర్లోనే ఆ పక్క ఊర్లోనే పోయి వస్తాడనే ఆలోచన ఉంటుంది. ఇక ఫెయిల్ అయినా ఈ అర్థమైనదా ఈ డబ్బులు పాస్ అయినా ఎక్కడికి పంపాలని తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు. ఆ అమ్మాయిని అబ్బాయిని ఎక్కడికి పంపాలి, విద్యార్థి విద్యార్థి అక్కడ టౌన్ పంపాలా, పంపిన తర్వాత ఏ జీవితంలో వారికి ఆసక్తి ఏముంది, నాకు ఆసక్తి ఏముంది, అంటే అక్కడ వల్ల దర్శనం స్టార్ట్ అవుతుంది. నేను ఇంజనీర్ కావాలనుకుంటున్నా, లేదు డాక్టర్ కావాలనుకుంటున్నా, లేకపోతే నేను మంచి కలెక్టర్ చూసిన కాబట్టి మా అమ్మ నువ్వు కలెక్టర్ కావాలా అని తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది. అవన్నీ చర్చ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, టెన్త్ తర్వాతే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పిల్లల యొక్క ఆసక్తి, నేను డాక్టర్ అయితే ఆయన, లేదు నేను ఇంజనీర్ అయితేనే ఆమె చెప్తాను, ఆయన చెప్తాడు, అప్పుడు కలిపి సరే నువ్వు ఇది చేసుకోలేదు అని అక్కడ ఒక నిర్ణయము అనేది టెన్త్ తర్వాతే కుటుంబంలో చర్చ జరుగుతుంది. నా కుటుంబంలో అట్లే చర్చ జరిగింది, మా ఇంట్లో కూడా అట్లే చేసింది. సో టెన్త్ తర్వాత ఇప్పుడు డాక్టర్ ప్రోగ్రామ్లో బైపీసీ తీసుకుంటారు, ఇంజనీరింగ్ తీసుకున్న వాళ్ళు ఎంపీసీ తీసుకుంటారు, చార్టర్డ్ అకౌంటెంట్ కావాలనే వాళ్ళు ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ వాళ్ళు బీకామ్ సిఈసీ తీసుకుంటారు, లేకపోతే ఆర్ట్స్ ఇంకా ఏం అవసరం లేదు మనం ఏ కాంపిటేట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు సరే ఇది తర్వాత సంగతి అని చెప్పి హెచ్ఈసి అలా తీసుకోవడానికి అవకాశం. ఒక్కసారి ఆలోచనతో తీసుకున్న కోర్స్కి ఇది నీ చేతిలో పడి మేము చెప్పే అవసరం లేదు. నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వు నీ కాళ్ళ మీద చదివి, నువ్వు స్వతహాగా చదివి తల్లిదండ్రుల ఆశీస్సులతో ముందుకెళ్ళే అవసరం ఆవశ్యకత ఆ విద్యార్థి విద్యార్థుల పైన ఉంటుంది. మేము ఎన్ని చెప్పినా లాభం లేదు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాం ఎటు పోవాలి, ఏ విధంగా పోవాలి, ఎక్కడికి పోవాలి, గమ్యం ఎక్కడికి అనేది మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా చదవకపోతే మేమేం చేయండి. సో టెన్త్ తర్వాత గమ్యం అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి గమ్యం స్టార్ట్ చేసుకున్న తర్వాత మన లక్ష్యం దిశగా, తల్లిదండ్రుల ఆశీస్సుల దిశగా, మీరు అనుకున్న లక్ష్యం సాధించే దిశగా మీరు ప్రయత్నం చేయవలసిన ఆవశ్యకత ఉంది. దీనికి ఏ డబ్బు అవసరం లేదు. ఇంత
డబ్బు అవసరం లేదు, ఇంత హోదా అవసరం లేదు. తల్లిదండ్రులు సహకారం చేస్తారు, మీరు చదవటమే అంతే. అది కూడా ఎలా చదవాలి అంటే ఊళ్ళల్లో కొంగలు చూస్తుంటాము. చూసారా కొంగలు ఎవరైనా చూసారా? ఎవరైనా కొంగలు చూడలేదా? ఎంతమంది చూసారు? సో మన ఏళ్ళల్లో అది తినటానికి చేపలు పట్టుకుంటుంది కదా, చేప కావాలి తినటానికి. అది అలా వారి అక్కడ కూర్చుంటుంది, గప్పచెం కూర్చుంటుంది. దాని ముందు పెద్దవి పోతాయి, చిన్నవి పోతాయి, అన్ని చిన్న చేపలు పోతాయి, పెద్ద చేపలు పోతాయి. ఆమె ఆ కొంగ ఏదైతే గురి చేస్తుంది, ఇగో నా వచ్చింది, ఈ పెద్ద చేప వచ్చింది, కపాడు కొంగలు వేసేస్తుంది. దట్ ఈస్ ఫోకస్. ఆ ఫోకస్ ఇప్పుడు మీ దాంట్లో రావాలి. 10-10 జీపీఎస్ సాధించడం అనేది కళ దగ్గరేయటం కాదు, ఇంకా మీ మీద బాధ్యత పెరిగింది, తల్లిదండ్రుల ఆశ మీ మీద ఎక్కువ పెరిగింది. లక్ష్యం చేరే ప్రయత్నంలో మీరు భాగస్వామ్యం కావాలి. అదేవిధంగా
ఫస్ట్ ఇన్ ద స్టేట్ వరుసగా వచ్చినాయి. కానీ ఆ రోజు గౌరవ ఎంపీ మేడం కూడా కొంత ప్రతి 100% రిజల్ట్స్ ఉన్న స్కూల్ కి డ్యూయల్ డెస్క్స్ కి మేము అరేంజ్ చేస్తామని ముందుకు వచ్చినారు. ఆ విధంగా మాట చెప్పటమే కాదు, ఈ 3 సంవత్సరాల్లో గౌరవ చీఫ్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు సంజయ్ గారితో వారి సహకారంతో సింగరేణి కార్యాలతో మాట్లాడి అన్ని హై స్కూల్స్ కి ఆ రోజు స్టార్ట్ అయింది. ఈరోజు అన్ని హై స్కూల్లో డ్యూయల్ డెస్క్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ విధంగా ఒక స్కూల్కి తోడ్పాటు ఇస్తూ సహకారం ఇస్తూ పిల్లలకి సౌకర్యం కల్పించే విధంగా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా 1 సంవత్సరం నుంచే స్టార్ట్ చేసినాం. ఉత్తేజం కార్యక్రమంలో భాగస్వామ్యులైన వారి అందరికీ, ఈ 10 GPA పిల్లలకి 10 GPA సాధించే సమయంలో వారి తల్లిదండ్రులు వారికి సహకారం ఇచ్చినందుకు, అదేవిధంగా ఉత్తేజం కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క ధాతకి, అదేవిధంగా ఈ కార్యక్రమం ఉత్తేజం కార్యక్రమాన్ని ఫోకస్ చేస్తూ మరి ఇది మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ ప్రెస్ అందరూ ఈ మంచి కార్యక్రమాన్ని సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా నా యొక్క శుభాభివందనాలు, ధన్యవాదాలు తెలుపుతూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ హ్యావింగ్ కమ్ ఆన్ హియర్. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లాలో మన ఆత్మజ్యోతిలో ఉత్తీర్ణత శాతం అన్నది రాష్ట్రంలోనే 1వ స్థానంలో నిలుచుకున్నాము. నేను ఎక్కడ పడినా స్టూడెంట్స్ ఒకటే చెప్తాను, మన జీవితంలో మన కెరియర్లో కేవలం 5-6 సంవత్సరాల ముఖ్యమైనది, 10th నుండి డిగ్రీ అయిపోయే వరకు అని చెప్పి. సో ఆ తర్వాత మనం చదువుతున్నాము, జీవితంలో పైకొస్తాము అన్న మనకు అవకాశం ఉండదు. అంతకుముందు చదివినా ప్రయోజనం లేదు. మరి ఇది కరెక్ట్ టైంలో చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టి మీ కుటుంబ సభ్యులకి, మీ స్కూల్కి, మీ ఊరికి, ముఖ్యంగా మన జిల్లాకి చాలా మంచి పేరు తీసుకొచ్చారు. అండ్ మీ కెరియర్కి ఇట్స్ అ వెరీ గుడ్ స్టెప్పింగ్ స్టోన్. సో 5-6 సంవత్సరాలు కష్టపడండి, 5-6 సంవత్సరాలు డిస్ట్రాక్ట్ కాకండి. తర్వాత వరల్డ్ ఇస్ యువర్స్. మాట్లాడవలసిన ప్రజలు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ అవకాశం కల్పించారు. Best wishes to you all. Thank your community and your family. మరి ఇదే విధంగా ఈ క్యారియర్ మొత్తం ఉంటూ అన్ని విధాలు సక్సెస్ కావాలని చెప్పి నేను మీ అందరినీ ఆశీర్వదిస్తూ మనకి అవకాశం ఇచ్చాను. ధన్యవాదాలు. ఇక్కడ చూసిన వరకు నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. మీరందరికీ కలెక్టర్ గారు ఈనాడు పెద్ద ఆర్టికల్ వచ్చింది, 3 పేజీల ఆర్టికల్. బాగా కష్టపడి చదివితే ఏ రకంగా కలెక్టర్ కావచ్చో దానికి బెస్ట్ ఉదాహరణ మా డాక్టర్ శరత్ అని చెప్పదు. అందుకే వారిని అభినందిస్తున్నారు. 3 సార్లు మన జిల్లాను నెంబర్ 1గా వచ్చినందుకు మన మంత్రి గారిని, చాలా కష్టపడి తెప్పించిన కలెక్టర్ గారిని, విద్యాశాఖ అందరూ కూడా ప్రత్యేకించి అభినందిస్తున్నారు. అయితే మీరు అందరూ ఇక్కడ ఉన్నారు, మీరందరి గోల్ ఎస్పీ గారిని ఆవుకనే విషయం మాట్లాడిన ద్వారా మీరు చాలామంది మహిళా విద్యార్థులు ఉన్నారు, అలాగే ఎస్పీ కావాలనేది మీరు ఒక పంతం పట్టాలి. మా డాక్టర్ శరత్ లాగా ఒక కలెక్టర్ కావాలని పెట్టాలి. థర్డ్ ఒక మంచి సక్సెస్ఫుల్ డాక్టర్గా మన సంజయ్ లాగా కావాలని కోరుకోవాలి. అఫ్కోర్స్ బాగా రాజకీయం లాస్ట్ పెట్టుకోవాలి, ఎందుకంటే బాగా సంపాదించినట్టు సంజయ్ గారు కూడా వాళ్ళు ఎమ్మెల్యేలేదు, ఎవరైనా కాబట్టి మీరు లాస్ట్ పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఇదిగా నిర్దేశిస్తే బాగుండదు. చాలా కష్టపడి ఒక చిన్న కార్యక్రమ స్థాయి నుంచి చాలా చదువుకొని కష్టపడి పైకి వచ్చిన గొప్పలు ఈశ్వర్ గారు మంత్రిగా అలా కావాలని కోరుకుంటే తప్పు లేదు. అయితే ఇదంతా ఇచ్చేనే కారణం ఆ 10th క్లాస్ ఫౌండేషను. ఆ ఫౌండేషన్ దగ్గర మరి ఇక్కడ 3 సార్లు నెంబర్ 1 తీసుకొచ్చిన కలెక్టర్ గారికి అభినందన తెలియజేసుకుంటూ, లాస్ట్లో మా ప్రభుత్వ పద్ధతి పరంగా మా గొప్పేశ్వర్ గారిని, మా కేసీఆర్ గారిని తప్పనిసరి అభినందించాలి. పుట్టిన కేటీఆర్ కేసీఆర్ సీట్ నుంచి లెక్క పెడితే పెరుగుతున్నప్పుడు అంగన్వాడీ టీచర్లు, అలాగే ఆ తర్వాత స్కూల్లో మిడ్ డే మీల్స్ అన్ని రకాలు పెట్టి, నేను మొన్ననే ఈ మంత్రి గారి పథకం ఏంటంటే ఒక పేదవాడి గ్రామానికి పోతే అప్పలపాలైతే అమెరికాలో కూడా పోతే మొన్న 20 లక్షల రూపాయలు మొదలు చేశారు.
పేద బీసీ వారికి కూడా ఆ మందు చేసింది. అంటే అమెరికాలో కూడా నేను మా కొడుకు లండన్ కూడా 30 లక్షల లోన్ తీసుకుంటే అలాంటి లోన్ ఎవరు అవసరం లేకుండా నిజంగా కష్టపడడానికి అమెరికా పోయి చదువుకునే ప్రశ్న తీసుకొచ్చే ప్రయత్నం వచ్చిందంటే ఇది గొప్ప ప్రభుత్వం బాగా పనిచేస్తుంది కాబట్టి ప్రత్యేక జగన్ తెలియజేసుకుంటూ ఇంకా ఎక్కువ ఆలస్యమైంది. మరి 3 సంవత్సరాల పాటు మనం ముందంజలో ఉండడం ఒక్కసారి వ్యక్తం చేస్తూ ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందామని జిల్లా కలెక్టర్ గారు మరి విజయం చేసినటువంటి ఎవరైతే ఎస్ఎస్సీలో జీపీఏ 10/10 వచ్చినటువంటి పిల్లలందరితో ఒక చిన్న మీటింగ్ మోటివేషన్ మీటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, అదేవిధంగా అందరితో సామూహికంగా భోజనం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా జీవితం చాలా గొప్పది, ఎవరైతే వాళ్ళ జీవితంలో ఒక లక్ష్యాన్ని ఊహించుకొని దాని సాధన కోసం క్రమశిక్షణగా ప్రయత్నం చేస్తారో పట్టుదలతో దాన్ని సాధించాలని ముందుకు పోతారో తప్పకుండా సంఘంలో సమాజంలో ఒక గౌరవమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి వాళ్ళు ఆశించినటువంటి లక్ష్యాన్ని సాధించేటువంటి వ్యక్తులుగా మిగిలిపోతూ ఉంటారు. వాళ్ళే సమాజాన్ని నిర్దేశించేటువంటి గొప్ప వ్యక్తులుగా కూడా ఉండిపోతూ ఉంటారు. మరి ఈరోజు మన జగిత్యాల జిల్లాలో ఎస్ఎస్సి ఫలితాలు చూసినట్లయితే చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోనే 3 సంవత్సరాల పాటు మరి మనం క్రమక్రమంగా పెరుగుతూ ఈరోజు 99.73%కి మనము పోగలిగినాం. అదేవిధంగా 15,000 మంది పిల్లలు ఎస్ఎస్సీలో ఎగ్జామినేషన్లో ఒకేనైతే 35 మంది తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా పాస్ అవ్వడం అనేటువంటి ఇది దీని వెనుక అందరి కృషి ఉన్నది. చదువుకునే పిల్లలతో పాటు వాళ్ళకు నిరంతరం చదువు చెప్పేటువంటి టీచర్స్కు అదేవిధంగా వాళ్ళకు తల్లిదండ్రుల గైడెన్స్తో పాటు ప్రభుత్వ యంత్రాంగం చాలా పట్టుదల ఈ కలెక్టర్ గారి నేతృత్వంలో గత 3 సంవత్సరాల నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మనం అమలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఉత్తేజం కార్యక్రమం రాష్ట్రం ఎక్కడ లేదు, మన జిల్లాలోనే ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ అధికారులైనా కావచ్చు, ప్రజాప్రతినిధులైనా కావచ్చు, ఎవరైనా సామాజిక వ్యక్తులు కావచ్చు, ఒక మంచిని కోరుకోవాలని కోరుకునేటువంటి వాళ్ళు ఒక లక్ష్యంతో పనిచేస్తే దేన్నైనా సాధించడం దానికి ఒక ఉదాహరణ మన జగిత్యాల జిల్లా ఎస్ఎస్సి రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు. మామూలుగా చిన్న ప్రోగ్రామ్తో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం మొదటి సంవత్సరం మనకు ఎంతో ఉత్తేజాన్ని నిజంగా నేర్చి దాని తర్వాత 2వ సంవత్సరం కూడా సాధించుకోవడం, 3వ సంవత్సరం మరి ఇలా ఇంత పెద్ద స్థాయికి మనం వెళ్ళేవాళ్ళు దీనికి మరి జిల్లా యంత్రాంగాన్ని ఒక నాటిపై తీసుకువచ్చి చక్కటి క్రమశిక్షణతో దీన్ని నిర్వహించడం వల్ల సాధ్యమైంది. అది డిఓ గారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా అందరు అధికారుల ఆధ్వర్యంలో అందరి పర్యవేక్షణలో మండలాల్లో పనిచేసేటువంటి ఎంఈఓలు కానీ తర్వాత ఆ స్కూల్లో పనిచేసేటువంటి హెడ్ మాస్టర్స్ కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఉత్తేజం కార్యక్రమంలో స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులందరి సహకారం కూడా తీసుకోవడం జరిగింది. మరి అందరి సహకారంతో ఒక మంచి మనం ఫలితాన్ని చేపట్టగలిగినాం. ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇదేవిధంగా మన జిల్లా అన్ని రంగాలు దాదాపుటికీ మనం 14 రంగాలకు దాదాపు 16-17 రంగాలలో రాష్ట్రంలోనే ముందంజలో ఉండవని దాంట్లో ఎటువంటి దీనికి ఒక కలెక్టివ్ వర్క్ తర్వాత ఒక టీం వర్క్ లాగా ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేయడంతో ఈ జిల్లాలో మనం ఎంత మంచి ఫలితాలు సాధిస్తున్నాం, ఇక ముందు కూడా ఇదే విధానంతో ముందుకు పోవాలని మనం కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ ఎస్ఎస్సి
రిజల్ట్స్ రావడానికి ఇంకా చాలా మంది వ్యక్తులు కూడా పనిచేసినటువంటి విషయం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి బుక్స్ ఏదైతే ఉందో 8వ తరగతి పిల్లలకు 9వ తరగతి పిల్లలకు 10వ తరగతి పిల్లలకు దాదాపు 9000 మందికి మనము స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ పంపించాము. అదేవిధంగా గత 2-3 సంవత్సరాల నుంచి జీపీఏ 9+ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, అంటే మా కాన్స్టెన్సీలో మరి శంకర్ నారాయణ్ ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీలు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అది లైఫ్ లాంగ్ చదువు అయిపోయే వరకు కూడా ఉండేటువంటి ఒక డిక్షనరీని మనం ఇవ్వడం జరిగింది. ఈసారి మనం వాస్తవంగా జిల్లాలో 10x10 వచ్చినటువంటి పిల్లలు 64 మంది అనుకున్నాం. ఈ 64 మంది కూడా మనం ఈరోజు డిక్షనరీలు పంపిణీ చేసుకునేది ఉండే ఆల్రెడీ తెప్పించడం జరిగింది. కానీ సకాలంలో ఈరోజు మనం ఉంచుకోలేకపోయినా దీనికోసం ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి 64 మందితో పాటు మా కాన్స్టిట్యూన్సీలో 9+ జీపీఏ 9+ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రతి సంవత్సరం గైడెన్స్ ఇచ్చినటువంటి స్ఫూర్తిదాత జిల్లా కలెక్టర్ గారిని గౌరవంతులు ఘనంగా సన్మానిస్తున్నారు. అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు విద్యాశాఖ గారి నుంచి చిరు సన్మానం చక్కగా ధన్యవాదాలు.